షేర్స్ ని కొనాలన్నా అమ్మాలన్నా డిమెట్ అకౌంట్ కావాలి. డిమెట్ అకౌంట్ ని చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ బ్రోకింగ్ డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. 5 మినిట్స్ లో డిమెట్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయగానే కంగ్రాచులేషన్స్ అని డిస్ప్లే అవుతుంది. వితిన్ 24 అవర్స్ లో మీ ఈమెయిల్ కి, మొబైల్ నెంబర్ కి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తాయి. అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ లో ఆ స్క్రీన్ షాట్ ని, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ని పంపండి. ట్రేడింగ్ అంటే కొనడం అమ్మడం అని అర్థం. అది ఏ వస్తువైనా అవ్వచ్చు. కొనడాన్ని అమ్మడాన్ని ట్రేడింగ్ అని అంటారు. స్టాక్ మార్కెట్ వర్కింగ్ అవర్స్ 9:15 AM నుంచి 3:30 PM వరకు. మీరు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలంటే ఈ వర్కింగ్ అవర్స్ లోనే చేయాలి. మిగతా టైంలో ట్రేడింగ్ చేయలేరు. సాటర్డేస్, సండేస్ అండ్ నేషనల్ హాలిడేస్ లో, పబ్లిక్ హాలిడేస్ లో స్టాక్ మార్కెట్ ఓపెన్ అవ్వదు. ప్లేస్టోర్ నుంచి ఏంజల్ బ్రోకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేస్తే లాగిన్ చేయమని అడుగుతుంది. మీ ఇమెయిల్ కి లేదా మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఈ ఇంటర్ఫేస్ లో ఏది ఇప్పుడు మనకి అవసరం లేదు. వీటన్నిటి గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. షేర్స్ ని కొనాలి అంటే ఫస్ట్ డబ్బులు కావాలి. డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుల ద్వారా షేర్స్ ని కొనలేము. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి యాప్ లో డబ్బులు యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న డబ్బులతోనే మీరు షేర్స్ కొనగలరు. డబ్బులు యాడ్ చేసుకోవాలంటే యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ అమౌంట్ అని ఉంటుంది. ఎంత డబ్బులు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఎంటర్ చేయండి. ఫస్ట్ ఒక 500 యాడ్ చేయండి. నేను కూడా 500 యాడ్ చేస్తున్నాను. మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ నుంచే మనీ యాడ్ చేసుకోవాలి. అక్కడ ఉన్న పేమెంట్ ఆప్షన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. మనీ యాడ్ అయిన తర్వాత ఇలా చూపిస్తుంది. ఫస్ట్ అసలు షేర్స్ ని ఎలా కొనాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనీ యాడ్ చేసిన తర్వాత వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. పైన సెర్చ్ బార్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఉదాహరణకి నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్స్ ని కొనాలనుకుంటున్నాను. ఐఓసి అని ఎంటర్ చేశాను. సెర్చ్ రిజల్ట్ వచ్చింది. ఐఓసి మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇలా డిస్ప్లే అవుతుంది. క్యాష్ అని, ఫ్యూచర్స్ అని, ఆప్షన్స్ అని డిస్ప్లే అవుతుంది. క్యాష్ అంటే షేర్స్ ని కొనుక్కోవడం అని అర్థం. క్యాష్ ద్వారా షేర్స్ ని కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. క్యాష్ ద్వారా మీరు షేర్స్ ని కొన్నారు అంటే దాని అర్థం మీరు కంపెనీలో కొంత ఆస్తిని కొనుక్కున్నట్టే. అంటే మీరు కంపెనీలోని కొంత ఆస్తికి ఓనర్ అని అర్థం. క్యాష్ ద్వారా షేర్స్ ని కొనుక్కున్న తర్వాత మీరు ఆ షేర్స్ ని మళ్ళీ మీకు ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే క్యాష్ ద్వారా షేర్స్ ని కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, లేదా మీ దగ్గరే ఉంచుకోవచ్చు. క్యాష్ ని కొంతమంది ఈక్విటీ అని కూడా అంటారు. కానీ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అలా కాదు. ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. బిగినర్స్ కి ఇవి అవసరం లేదు. వీటి గురించి డీటెయిల్ గా ఇంకొక వీడియోలో చెప్తాను. ప్రస్తుతం మనకి కావాల్సింది షేర్స్ ని ఎలా కొనాలి, ఎలా అమ్మాలి. క్యాష్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐఓసి ఎన్ఎస్సి అని, ఐఓసి బిఎస్సి అని. వాటి అర్థం ఏంటంటే మీరు ఐఓసి షేర్స్ ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కొనుక్కోవాలనుకుంటున్నారా, లేదా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో కొనుక్కోవాలనుకుంటున్నారా. ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి అనే విషయాల గురించి ఆల్రెడీ స్టాక్ మార్కెట్ కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్పాను. ఎన్ఎస్సి బిఎస్సి అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడండి. మీరు షేర్స్ ని ఎన్ఎస్సీలో అయినా కొనుక్కోవచ్చు, బిఎస్సీలో అయినా కొనుక్కోవచ్చు. ఉదాహరణకి మీరు ఏ వస్తువునైనా ఆన్లైన్ లో కొనాలనుకుంటున్నారనుకోండి, ఫ్లిప్కార్ట్ లో అయినా కొనుక్కుంటారు, అమెజాన్ లో అయినా కొనుక్కుంటారు. స్టాక్ మార్కెట్ లో కూడా అంతే. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో ఎలా అయితే ఒక దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఇంకో దాంట్లో ఉండవో, లేదా కొన్ని ప్రొడక్ట్స్ రెండిట్లోనూ ఉంటాయో, అలానే కొన్ని కంపెనీస్ ఎన్ఎస్సీలో మాత్రమే లిస్ట్ అయి ఉంటాయి, కొన్ని కంపెనీస్ బిఎస్సీలో మాత్రమే లిస్ట్ అయి ఉంటాయి, కొన్ని కంపెనీస్ రెండిట్లోనూ లిస్ట్ అయి ఉంటాయి. నేను ఇక్కడ ఎన్ఎస్సి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే నేను ఐఓసి షేర్స్ ని ఎన్ఎస్సీలో కొనుక్కోవాలనుకుంటున్నాను. అదే సెలెక్ట్ చేశాను. ఇంటర్ఫేస్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. లెఫ్ట్ సైడ్ లో ఐఓసి అని ఉంది, అంటే కంపెనీ నేమ్. రైట్ సైడ్ లో 88.85 అని ఒక నెంబర్ ఉంది, అంటే ఐఓసి ఒక్కొక్క షేర్ ప్రైస్ 88.85 రూపీస్ అని అర్థం. కింద స్మాల్ లెటర్స్ లో +0.65 అని ఉంది, అంటే ఇవాళ స్టాక్ మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఐఓసి షేర్ ప్రైస్ 0.65 రూపీస్ పెరిగిందని అర్థం. పక్కనే +0.74% అని బ్రాకెట్స్ లో ఉంది, అంటే ఇవాళ స్టాక్ మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఒక్కొక్క ఐఓసి షేర్ ప్రైస్ 0.74% పెరిగిందని అర్థం. ఒకవేళ మైనస్ ఉంటే తగ్గిందని అర్థం. మిగతా ఇంటర్ఫేస్ గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఐఓసి షేర్స్ ని కొనాలంటే బై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ ఇంటర్ఫేస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
వీటి గురించి ఆల్రెడీ చెప్పాను. కింద క్వాంటిటీ అని ఉంది, అంటే మీరు ఎన్ని షేర్స్ ని కొనాలనుకుంటున్నారు అని అర్థం. మార్కెట్ ని సెలెక్ట్ చేసుకుంటే మార్కెట్ లో షేర్ ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్ కి షేర్స్ ని ఆటోమేటిక్ గా యాపే కొనేస్తుంది. లిమిట్ సెలెక్ట్ చేసుకుంటే మనం బార్గెన్ చేయొచ్చు, అంటే బేరం ఆడొచ్చు, మనకి కావాల్సిన ప్రైస్ కి షేర్స్ ని కొనుక్కోవచ్చు. లిమిట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ అమౌంట్ ని ఎంటర్ చేయాలి. మార్కెట్ ని సెలెక్ట్ చేసుకుంటే మీరు అమౌంట్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. దాని కింద డెలివరీ, ఇంట్రాడే, మార్జిన్ అనే మూడు ఆప్షన్స్ ఉన్నాయి. డెలివరీ అంటే మీరు షేర్స్ ని ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, లేదా షేర్స్ ని అమ్ముకుండా మీ దగ్గరే ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఉంచుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు డెలివరీని సెలెక్ట్ చేసుకుంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే షేర్స్ ని కొని వాటిని అమ్మకుండా మన దగ్గరే ఎక్కువ రోజులు ఉంచుకోవడం అని అర్థం. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే షేర్స్ ని తక్కువ రోజుల తర్వాత మళ్ళీ అమ్మేయడం అని అర్థం. డెలివరీని సెలెక్ట్ చేసుకుని షేర్స్ ని ఎలా కొనాలి, ఎలా అమ్మాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఐఓసి షేర్స్ ని కొనాలనుకుంటున్నారు. ఎన్ని షేర్స్ ని కొనాలనుకుంటున్నారో ఎంటర్ చేయండి. నేను ఒకటి కొనాలనుకుంటున్నాను, మార్కెట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నేను మార్కెట్ ప్రైస్ కి షేర్స్ ని కొనాలనుకుంటున్నాను. డెలివరీ సెలెక్ట్ చేశాను, బై మీద క్లిక్ చేశాను, కన్ఫర్మ్ బై మీద క్లిక్ చేశాను. దీన్నే బై ఆర్డర్ ప్లేస్ చేయడం అని అంటారు. ఎందుకంటే ఇక్కడ షేర్స్ ని కొంటున్నాను గనుక ఆర్డర్ త్వరగా ఎగ్జిక్యూట్ అయ్యింది. ఆర్డర్ త్వరగా ఎందుకు ఎగ్జిక్యూట్ అయ్యిందంటే నేను బేరం ఆడకుండా డైరెక్ట్ గా మార్కెట్ లో ఎంత ప్రైస్ ఉందో అంతకి కొనేశాను. నా అకౌంట్ లోకి షేర్స్ వచ్చాయి. ఆర్డర్స్ లోకి వెళ్లి పొజిషన్ మీద క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్ చూపిస్తుంది. ఇక ఇవి నా ఆస్తులు అని అర్థం. అంటే కంపెనీలో నాకు కొన్ని షేర్స్ ఉన్నాయని అర్థం. ఈ షేర్స్ ని నాకు కావలసినప్పుడు అమ్ముకోవచ్చు, లేదా అమ్ముకోకుండా నా దగ్గరే ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ షేర్స్ ని నేను అమ్మాలనుకుంటున్నాను. ఆర్డర్స్ లోకి వెళ్లి పొజిషన్ మీద క్లిక్ చేయండి, ఐఓసి షేర్స్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ డిస్ప్లే అవుతుంది. షేర్స్ ని అమ్మాలనుకుంటే ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. ఎన్ని షేర్స్ ని అమ్మాలనుకుంటున్నారో క్వాంటిటీ ఎంటర్ చేసి మార్కెట్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. ఆర్డర్ సెల్ అవుతుంది, మీ అకౌంట్ లోకి డబ్బులు వస్తాయి. చెక్ చేసుకోవడానికి ఫండ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 480 రూపీస్ ఏ చూపిస్తుంది, అంటే మొత్తం మనీ రిటర్న్ అవ్వలేదు. డెలివరీ ఆర్డర్ లో కొన్న షేర్స్ ని అమ్మినప్పుడు మీ అకౌంట్ లోకి 80% మనీ మాత్రమే రిటర్న్ అవుతాయి. మిగతా 20% మనీ రిటర్న్ అవ్వడానికి 1 డే పడుతుంది. ఆ 20% మనీ ఇక్కడ యూజ్డ్ మార్జిన్ లో చూపిస్తుంది. ఇప్పుడు డెలివరీ ఆర్డర్ ని లిమిట్ సెలెక్ట్ చేసుకుని ప్లేస్ చేద్దాము. క్వాంటిటీ ఎంటర్ చేయండి. మీరు ఎంత ప్రైస్ కి షేర్స్ ని కొనాలనుకుంటున్నారో ఎంటర్ చేయండి. మార్కెట్ ప్రైస్ 89.35 రూపీస్ ఉంది, కానీ నేను 89.10 రూపీస్ కి కొనాలనుకుంటున్నాను, అంటే మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువకి కొనాలనుకుంటున్నాను. అమౌంట్ ఎంటర్ చేసి లిమిట్ సెలెక్ట్ చేసుకున్నాను, డెలివరీ సెలెక్ట్ చేసుకున్నాను, బై మీద క్లిక్ చేశాను, కన్ఫర్మ్ బై మీద క్లిక్ చేశాను. ఆర్డర్ ప్లేస్ అయ్యింది. ఆర్డర్స్ లోకి వెళ్తే పెండింగ్ ఆర్డర్స్ లో చూపిస్తుంది. ఇంతకు ముందు ఆర్డర్ ని మార్కెట్ ప్రైస్ కి సెలెక్ట్ చేశాను గనుక ఆర్డర్ త్వరగా ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇప్పుడు మనకి కావాల్సిన ప్రైస్ కి కొనుక్కోవాలనుకుంటున్నాము, అంటే ఆ ప్రైస్ కి అమ్మే వాళ్ళు మార్కెట్ లో ఉంటేనే మనం వాళ్ళ దగ్గర కొనుక్కోగలము. మనం కావాలనుకున్న ప్రైస్ కి అమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అనేది ఎలా చూడాలంటే ఒకసారి ఆర్డర్ మీద క్లిక్ చేయండి. ఇలా ఒక టేబుల్ డిస్ప్లే అవుతుంది. ఈ టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టేబుల్ అనేది ఒక మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్, రైతు బజార్ తీసుకోండి. రైతు బజార్లో కూరగాయల్ని అమ్మే వాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు ఉంటారు. అమ్మడం కొనడం అంతా రైతు బజార్లోనే జరుగుతుంది. ఈ టేబుల్ కూడా రైతు బజార్ లాంటిదే. ఇందులో షేర్స్ ని కొనేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు. లెఫ్ట్ సైడ్ లో కనపడే నెంబర్స్ అన్ని ఐఓసి షేర్స్ ని కొనేవాళ్ళవి. రైట్ సైడ్ లో కనపడే షేర్స్ అన్ని ఐఓసి షేర్స్ ని అమ్మేవాళ్ళవి. బిడ్ క్వాంటిటీ అంటే ఎన్ని ఐఓసి షేర్స్ ని కొనాలనుకుంటున్నారు అని అర్థం. బిడ్ ప్రైస్ అంటే ఒక్కొక్క షేర్ ని ఎంత ప్రైస్ కి కొనాలనుకుంటున్నారు అని అర్థం. ఇక్కడ కొనే వాళ్ళ పేర్లు గానీ ఒక్కొక్కరు ఎన్ని షేర్స్ ని అమ్ముతున్నారనేది గానీ డిస్ప్లే అవ్వదు. 89.30 ప్రైస్ కి ఎవరెవరైతే ఐఓసి షేర్స్ ని కొనాలనుకుంటున్నారో వాళ్ళందరి క్వాంటిటీని కలిపి చూపిస్తుంది. అలాగే దాని కింద 89.25 ప్రైస్ కి ఎవరెవరైతే ఐఓసి షేర్స్ ని కొనాలనుకుంటున్నారో వాళ్ళందరి క్వాంటిటీని కలిపి చూపిస్తుంది. దాని కింద ఉన్న నెంబర్స్ కూడా అంతే. రైట్ సైడ్ లో ఐఓసి షేర్స్ ని అమ్మే వాళ్ళ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి. ఆస్క్ ప్రైస్ అంటే ఒక్కొక్క షేర్ ని ఎంత ప్రైస్ కి అమ్మాలనుకుంటున్నారు అని అర్థం. ఆస్క్ క్వాంటిటీ అంటే ఎన్ని షేర్స్ ని అమ్మాలనుకుంటున్నారు అని అర్థం. ఆస్క్ అంటే అడగడం. మా దగ్గర ఉన్న షేర్స్ కి మీరు ఎంత ప్రైస్ ఇస్తారు అని అడగడం. ఇక్కడ కూడా అమ్మే వాళ్ళ పేర్లు గానీ ఒక్కొక్కరు ఎన్ని షేర్స్ ని అమ్ముతున్నారనేది గానీ డిస్ప్లే అవ్వదు. 89.35 ప్రైస్ కి ఎవరెవరైతే షేర్స్ ని అమ్ముతున్నారో వాళ్ళ
వాళ్ళందరి షేర్స్ క్వాంటిటీ కలిపి డిస్ప్లే అవుతుంది. అంటే 12,443 షేర్స్ ని అమ్మాలనుకుంటున్నారు. ఒక్కొక్క షేర్ ని 89.35 రూపీస్ కి అమ్మాలనుకుంటున్నారు. దాని కింద 89.40 ప్రైస్ కి ఎవరెవరైతే ఐఓసి షేర్స్ ని అమ్మాలనుకుంటున్నారో వాళ్ళందరి షేర్స్ క్వాంటిటీ కలిపి డిస్ప్లే అవుతుంది. 55,445 షేర్స్ ని అమ్మాలనుకుంటున్నారు. ఎప్పుడైతే బిడ్ ప్రైస్ ఆస్క్ ప్రైస్ మ్యాచ్ అవుతాయో ఆ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. డెమో కోసం నేను ఇక్కడ స్క్రీన్ షాట్ ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ మీరు యాప్ యూజ్ చేసేటప్పుడు ఈ టేబుల్లో లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో ఫస్ట్ రోలో బిడ్ క్వాంటిటీ ఆస్క్ క్వాంటిటీ తగ్గడం పెరగడం జరుగుతుంటాయి. తగ్గిందంటే ప్రైస్ మ్యాచ్ అయిన ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయని అర్థం. పెరిగిందంటే కొత్త ఆర్డర్స్ ప్లేస్ అవుతున్నాయని అర్థం. నేను 89.10కి ఆర్డర్ ప్లేస్ చేశాను. అంటే నా ఆర్డర్ ఈ క్వాంటిటీలో ఉందని అర్థం. ఎప్పుడైతే ఈ రో పైకి వస్తుందో అప్పుడు నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పటి వరకు ఆర్డర్ పెండింగ్ లోనే ఉంటుంది. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే ఆర్డర్ మీద క్లిక్ చేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదా ఇంకొంచెం ప్రైస్ కి కొనాలనుకున్నా లేదా మార్కెట్ ప్రైస్ కి కొనాలనుకున్నా మోడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్రాడే గురించి చెప్తాను. వాచ్ లిస్ట్ లోకి వెళ్లి ఐఓసీని సెలెక్ట్ చేసి బై మీద క్లిక్ చేయండి. ఇంట్రాడే అంటే ఆ రోజే షేర్స్ ని కొని ఆ రోజే షేర్స్ ని అమ్మేయాలి. ఒకవేళ మీరు ఇంట్రాడేలో కొన్న షేర్స్ ని అదే రోజు అమ్మకపోతే మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి ఆటోమేటిక్ గా ఆ షేర్స్ అమ్ముడుపోతాయి. దాన్నే స్క్వైర్ ఆఫ్ అని అంటారు. ఒకవేళ మీరు ప్లేస్ చేసిన ఇంట్రాడే బై ఆర్డర్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం లోపు ఎగ్జిక్యూట్ అవ్వకపోతే అప్పుడు ఆ ఆర్డర్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది. డెలివరీ ఆర్డర్ కి ఇంట్రాడే ఆర్డర్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే డెలివరీ ఆర్డర్ తో కొన్న షేర్స్ ని ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా మన దగ్గరే ఉంచుకోవచ్చు. ఇంట్రాడే ఆర్డర్ తో కొన్న షేర్స్ ని అదే రోజు అమ్మేయాలి. ఇప్పుడు ఇంట్రాడే ఆర్డర్ ప్లేస్ చేద్దాము. క్వాంటిటీ 1 అని ఎంటర్ చేశాను. మార్కెట్ ప్రైస్ కి కొనాలనుకుంటున్నాను. ఇంట్రాడే సెలెక్ట్ చేశాను. ఒక షేర్ కొనడానికి ఎంత డబ్బులు అవుతాయో అప్రాక్సిమేట్ రిక్వైర్డ్ మార్జిన్ లో చూపిస్తుంది. మార్కెట్ ప్రైస్ 89.35 చూపిస్తుంటే ఇక్కడ 8.94 రూపీస్ చాలు అని చూపిస్తుంది. అలా ఎందుకు చూపిస్తుందంటే ఇంట్రాడేలో షేర్స్ కొనేటప్పుడు మనం పెట్టే 1 రూపాయికి ×10 times అంటే 10 రూపాయలు ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు అప్పుగా ఇస్తారు. దాన్నే లివరేజ్ అని అంటారు. కొంతమందికి ×14 times లివరేజ్ కూడా ఇస్తారు. లివరేజ్ కి ఇంట్రెస్ట్ ఏం పడదు, వడ్డీ ఏం లేకుండానే ఇస్తారు. డెలివరీ ఆర్డర్ లో మొత్తం డబ్బులు మనమే పే చేయాలి. డెలివరీ ఆర్డర్ లో కూడా ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు అప్పు ఇస్తారు. దాన్ని మార్జిన్ అని అంటారు. కానీ ఆ మార్జిన్ కి మీరు వడ్డీ కట్టాలి. ఇంట్రాడేలో లివరేజ్ కి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. బై మీద క్లిక్ చేశాను. కన్ఫర్మ్ బై మీద క్లిక్ చేశాను. ఆర్డర్ ప్లేస్ అయ్యింది. ఎగ్జిక్యూట్ కూడా అయ్యింది. నా అకౌంట్ లోకి షేర్స్ వచ్చాయి. ఆర్డర్స్ లోకి వెళ్లి పొజిషన్ లో చూస్తే షేర్స్ కనిపిస్తాయి. ఇక్కడ షేర్స్ ని ఇంట్రాడేలో కొన్నామా లేదా డెలివరీలో కొన్నామా అనేది చూపిస్తుంది. ఇప్పుడు సెల్ చేద్దాము. ఆర్డర్ మీద క్లిక్ చేశాను. టేబుల్ ఓపెన్ అయ్యింది. డెలివరీ ఆర్డర్స్ అయినా ఇంట్రాడే ఆర్డర్స్ అయినా ఈ టేబుల్లోకే వస్తాయి. బై మోర్ అంటే ఐఓసీ షేర్స్ ని ఇంట్రాడేలో ఇంకా కొనాలనుకుంటే కొనొచ్చు. ఇప్పుడు ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. కన్ఫర్మ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యింది. షేర్స్ అమ్ముడుపోయాయి. మార్కెట్ ప్రైస్ గనుక ఆర్డర్ త్వరగా ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇప్పుడు అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయో లేదో చూద్దాము. ఫండ్స్ మీద క్లిక్ చేశాను. మొత్తం డబ్బులు రిటర్న్ అయ్యాయి. ఇంట్రాడేలో షేర్స్ ని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులు అకౌంట్ లోకి అప్పటికప్పుడే వస్తాయి. కానీ డెలివరీ ఆర్డర్ ద్వారా షేర్స్ ని అమ్మితే 80% డబ్బులు మాత్రమే రిటర్న్ అవుతాయి. 20% మాత్రం అప్పటికప్పుడు పడవు. 1 డే టైం పడుతుంది. ఇప్పుడు ఇంట్రాడేలో 40 షేర్స్ ని కొంటాను. ప్రతిసారి ఒకే కంపెనీ పేరు సెర్చ్ చేసి చూడడం కన్నా ఆ కంపెనీని వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. వాచ్ లిస్ట్ లో కంపెనీని యాడ్ చేయాలంటే యాడ్ మీద క్లిక్ చేయండి. కంపెనీ పేరు సెర్చ్ చేయండి. రిజల్ట్స్ వస్తాయి. కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. యాడ్ అవుతుంది. వాచ్ లిస్ట్ లోకి వెళ్లి ఐఓసీ సెలెక్ట్ చేసుకున్నాను. క్వాంటిటీలో 40 ఎంటర్ చేశాను. అప్రాక్సిమేట్ రిక్వైర్డ్ మార్జిన్ 357.60 రూపీస్ చూపిస్తుంది. మామూలుగా అయితే 40 షేర్స్ ని 89.40 ప్రైస్ కి కొనాలంటే 3576 రూపీస్ కావాలి. ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు 10 times లీవరేజ్ ఇచ్చారు గనుక 357.60 రూపీస్ కే 40 షేర్స్ వస్తున్నాయి. మార్కెట్ సెలెక్ట్ చేసుకున్నాను. బై మీద క్లిక్ చేశాను. కన్ఫర్మ్ బై మీద క్లిక్ చేశాను. ఆర్డర్ ప్లేస్ అయ్యింది. ఎగ్జిక్యూట్ కూడా అయ్యింది. ఇప్పుడు అమ్మాలనుకుంటున్నాను. ఆర్డర్ మీద క్లిక్ చేశాను. ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. కన్ఫర్మ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యింది. షేర్స్ అమ్ముడుపోయాయి. ఇంట్రాడే ఆర్డర్ అనేది మార్కెట్ ప్రైస్ కి కాకుండా లిమిట్ లో కూడా కొనొచ్చు. ఇప్పుడు దాని డెమో చూపించడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ డెలివరీ ఆర్డర్ లో లిమిట్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చెప్పాను. ఇప్పుడు యాప్ ఇంటర్ఫేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాచ్ లిస్ట్ గురించి ఆల్రెడీ
ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. పోర్ట్ఫోలియోలోకి వెళ్తే నా అకౌంట్లో ఏం షేర్స్ ఉన్నాయి, ఎన్ని షేర్స్ ఉన్నాయి, వాటి వాల్యూ ఎంత అని చూపిస్తుంది. ఆర్డర్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫండ్స్ లోకి వెళ్దాము. వ్యూ ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ హిస్టరీ చూపిస్తుంది. మీ ఈమెయిల్ కి రిపోర్ట్ పంపించుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఎలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఆప్షన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఏంజల్ బ్రోకింగ్ యాప్ తో ఆప్షన్స్ ని ఫ్యూచర్స్ ని ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.